ఏమి కిక్కు బ్రో, 5 నిమిషాలు లేట్కి వెళ్తే ఇలా కొడతారా? 5 నిమిషాలు లేట్కి వెళ్ళాను బ్రో, ఎంట్రీ వస్తుంది వరుణ్ అన్నది. ఏందిరా లేట్ వచ్చావు, డిష్ అని కొట్టాడు బ్రో. అమ్మా రక్తం కారుతుంది బ్రో. కానీ ఆ ఖచ్చితంగా చూసే సినిమా మాత్రం లేట్ ఎందుకు వచ్చావు అన్న క్వశ్చన్కి అర్థం ఉంది బ్రో సినిమాలో. ఎవడు మిస్ కాబాకండి ఫస్ట్ నుంచి అంటే ప్రతి ఒక్కడు. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రో. సెకండ్ హాఫ్ నుంచి సీన్లు మాత్రం ఎక్సలెంట్, యాక్షన్లు మాత్రం. ప్రతి ఒక్క కుర్రాడు నిజంగా ఏముందిరా బాడీ, వెంటనే మనం జిమ్కి వెళ్ళిపోవాలా, రన్నింగ్ చేయాలా, కొట్టాలా అని చెప్పేసి ప్రతి ఒక్కడికి ఉంటుంది బ్రో. అలాగుంది బ్రో సినిమా మాత్రం. మెయిన్ హైలైట్స్ ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది. ప్రతి గేమ్ని స్పోర్ట్ని స్పిరిట్తో ఆడాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. ప్లస్ దాంతోపాటు చిన్న చిన్న మెసేజ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి సినిమా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తమన్ మ్యూజిక్ ఓకే బ్రో, చాలా బాగుంది. దే కాల్ హిమ్ గని ఆ సాంగ్ విజువల్స్ చూసిన తర్వాత ఒక్కడు కూడా థియేటర్లోంచి వెంటనే వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత సినిమా కూడా చూడబుద్ది కాదు, అమ్మా వెంటనే వెళ్ళిపోవాలి జిమ్లోకి అని చెప్పి. కానీ ఎంతో నిగ్రహం ఉంటే తప్ప కూర్చొని సినిమా చూస్తాడు బ్రో. అంతటి బాడీ పెట్టుకొని నిజంగా ఎక్సలెంట్ బ్రో నిజంగా. దాని తర్వాత సినిమా వావ్ అన్నట్టే ఉంటుంది బ్రో నిజంగా. తమన్నా బ్యూటిఫుల్ సాంగ్లు, ఐటమ్ సాంగ్లు వస్తుంది కొడితే అని చెప్పేసి ఊపిస్తుంది. హీరో కట్టే ఒక ఊపిస్తుంది బ్రో. ఆ ఊపుతో హీరో కొడతాడు, రికార్డులు కొట్టాడు బ్రో ఒక్కొక్క దెబ్బతో. ఏం చెప్తాం సినిమా గురించి, ఎక్సలెంట్ సినిమా, ప్రతి ఒక్కరు చూడాలన్నమాట బ్రో. ట్రిపుల్ ఆర్ బ్రో, బ్రో దన్నం బ్రో మీకు బ్రో, అడగాలి బ్రో. మరీ ఇట్లా కాదు